ఈ రోజు సికింద్రాబాద్ మెట్టగూడ 144వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాసూరి సునీత గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరి ఇంటికి వెళ్ళినా కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ గారి పరిపాలన దేశం గర్వించే విధంగా ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్కి చెందిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ నాయకులు నంగునూరి సత్యనారాయణ, పబ్బ చంద్రశేఖర్, గుడాల శేఖర్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, విశ్వేశ్వర్, మెట్టగూడ వైశ్య సంఘం నాయకులు శ్రీనివాస్, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ జిస్సీ మైనార్టీ పేదలకే కాకుండా అగ్ర కులాల ఉన్న పేదలకు అందరికీ కూడా ఒక వరాలు కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా గ్రేట్ హైదరాబాద్ కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది దాదాపు 70,000 కోట్లతోటి ఈ 6 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏం చేసిందనేది మనం అంతా చూస్తున్నాం. ఇవాళ పెట్టుకూడలనే కావచ్చు, మన ప్రతి ఒక్క చౌరస్తాల దగ్గర ఫ్లైఓవర్లు పెట్టడం, ఇవాళ నాగూర్ చౌరస్త కావచ్చు, ఎల్బీఆర్ చౌరస్త కావచ్చు, ఉప్పల్ చౌరస్త కావచ్చు, హైవేస్ చేయడం, అండర్ పాస్ చేయడం, పిఎస్ మార్సి అలా ఇది మన తెలంగాణ స్టేట్లో కొత్తగా ఒక ఇండస్ట్రియల్గా పెట్టాలనుకుంటే పొలిషన్ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేసేందుకు ఆ నాయకత్వంలో మంచిగా బ్రహ్మాండమైన బిజెపి నాయకులు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ఉగ్రవాద రాష్ట్రంగా అన్ని పదవి తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనమయ్యాలి కేసీఆర్ గారు ఎవరైనా ఇంకా 15 ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ఇలా కోరుతుంది. ఇలా సెంచరీ కొట్టడం ఖాయం, 150 డివిజన్లలో 100 డివిజన్లలో 100ను దాటేసి ఇలా కేసీఆర్ గారు మన డివిజన్ల అభ్యర్థులందరూ కూడా గెలవబోతుంది. ముఖ్యంగా మహిళలకు కూడా 50% కన్నా ఎక్కువనే ఇవ్వడం జరిగింది, బీసీలకు కూడా ఒక 50% ఇవ్వడం జరిగింది, మైనార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా టికెట్ ఇచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ గారు అన్ని కులాలతో సంబంధాలు ఉంది, అన్ని కులాల వారు కూడా ఇలా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము అందరం ఇమీడియట్గా సంబంధించాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ఇలా బండి సంజయ్ మనం మాట్లాడి మీరు చూసి హైదరాబాద్లో పాత బస్సు మీద మేయర్ అభ్యర్థి